లేకపోయినా అంటించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి షాపుల ముందర కూడా సోషల్ డిస్టెన్స్ రౌండ్స్ వేసి నిల్చోబెట్టాలి. మాస్క్ వేసుకొని వస్తేనే షాపుల వాళ్ళు ఏదైనా అమ్మాలి, లేకపోతే అమ్మకూడదని వాళ్ళకు కూడా చెప్పండి. ప్రతి షాప్లో శానిటైజ్ బాటిల్ ఉండాలి, మెయిన్ మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి. ఎవరు కొనటానికి వచ్చినా శానిటైజ్ హ్యాండ్స్ చేసుకొని కొనుక్కొని వెళ్ళాలని చెప్పండి, మాస్క్లు వేసుకోవాలని చెప్పండి. షాప్స్ ముందు రౌండ్స్ వేసి సోషల్ డిస్టెన్స్ కంపల్సరిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అనేది మెయిన్, మనకి అన్ని చుట్టుపక్కల పంచాయతీల వాళ్ళు అక్కడికే వస్తారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. శానిటేషన్ కానీ, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ, ఈ అవేర్నెస్ కానీ, ఆటోలు పెట్టి కొంచెము కొంచెం మైక్ అనౌన్స్మెంట్స్ చేయిస్తూ ఉండండి. ఎందుకంటే ఒకరికి వచ్చినట్టు ఒకరికి లేదు, ఒకే వైరస్ ముగ్గురికి అంటుకుంటే ఒకటి సేఫ్గా ఉన్నారు, ఒకటి చచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఎవరికో బాగా అయిపోయింది, నాకు బాగా అయిపోతుంది అనేది లేదు. సో ఎవరికి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ అది రాకుండా చూసుకోవటమే బెస్ట్. ప్రికాషన్స్, చిన్న ప్రికాషన్, ఒక మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి అప్పుడప్పుడు, బయట ఎక్కువ తిరగకుండా అవసరమైన పనులకే బయటకు వెళ్ళేలాగా చూసుకోవాలి. సో ఆమె లేడీ తనకి మీరు సపోర్ట్ ఇవ్వాలి, మీరు నందయ్య గారు కొంచెం సపోర్ట్ ఇచ్చి చేయించుకున్నా, ఓకేనా? మీకు ఏ అవసరమన్నా ఫోన్లో మేము అందుబాటులోనే ఉంటాము, అఫీషియల్స్ అందరూ మండల హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు, ఏమన్నా ఇమీడియట్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.